దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 99వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టులో దేవుడు ప్రవర్తన మీద ఎంత నిశ్చితంగా ఉన్నారు చెప్తూ, మరి పొరుగు వారిని ప్రేమించమనే దగ్గర నుంచి, జంతువులు ప్రేమించమనే దగ్గర నుంచి, వృద్ధుల్ని ప్రేమించమనే దగ్గర నుంచి, అలాగే ఆయన యొక్క ఆవరణలను పరిశుద్ధంగా ఉంచమనే దగ్గర నుంచి, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు మేము ముందుకు తీసుకురావాల్సింది ఈ దర్శనమే. ముందుకు తీసుకురావట్లేదు. ఒక చర్చి ఆవరణలో గోడ మీద పిడకలు కరిచిన ఆనవాళ్ళు ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా ద్వారా మాట్లాడిపించడం జరిగింది ఆ యొక్క దర్శనంలో. ఏంటి మీకు జ్ఞానం లేదా? ఒక జంతువు యొక్క మలం తీసుకొచ్చి నా యొక్క పవిత్రమైనటువంటి ఆలయం గోడ మీద వేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అని చెప్పి ఆయన నా ద్వారా గద్దించడం జరిగింది. అంటే దేవుడు అన్నీ చూస్తున్న దేవుడా, అన్నీ చూస్తున్న దేవుడా అని చెప్పేసి మనం అనుకుంటాం. అందుకే దేవుడు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. దేవుడు యేసు ప్రభువుని ఎరుగని వారి గురించి కూడా, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారిని చూసి ఆయన చాలా ముచ్చట పడిపోతూ ఉంటాడు. ఏమో నాకు తెలియదు కానీ నన్ను అలాగే ముచ్చట పడిపోయాడేమో దేవుడు. నేను యేసు ప్రభువుని ఎరుగను, కానీ దేవుడు భయం చాలా ఉండేది నాకు. ఎవరన్నా తప్పు చేస్తూ ఉంటే యు విల్ బి ఆన్సరబుల్ టు గాడ్ అనేవాడు. అంతే అంటే నువ్వు దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, నువ్వు సాకులు చెప్పొద్దు, నువ్వు దేవుడికి సమాధానం చెప్పాల్సి అంటే పని విషయమే కాదు, ఎవరికైనా ఇతరులకి మాట్లాడి ఇతరులకు అపకారం చేసి ఎవరినైనా సరే నువ్వు దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, అది ఆలోచించి నువ్వు చెప్పు సరిగా అనేవాడిని నేను. నా యొక్క మిత్రులకు కూడా తెలుసు, అదిగా మా మిత్రులు అంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి సమాధానం చెప్పుకోవాలి అంటూ ఉండేవాడివి. కాకపోతే మనకు అప్పుడు దేవుడికి ఎవరో తెలియదు కాబట్టి మనమంతా ఇట్లా వెళ్ళాం. కాబట్టి మనం దేవుడి భయం కలిగిన వాళ్ళం. నో నో డౌట్, దేవుడి భయం బాగా ఉంది. యేసు ప్రభువుని ఎరిగిన వారికి దేవుడి భయం చాలా ఉంది. పెద్దల మాట అంటే అంత విధేయత ఉంది. అయితే వీళ్ళని చూచి దేవుడు చాలా ముచ్చట పడిపోతూ ఉంటాడట. అయ్యో నా ప్రజలకి జ్ఞానం లేకపోయిందే, వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఉన్నాడు అంట ఒక్క రుజువు కానీ ఒక్క ఉనికి కానీ వాళ్ళకి తెలియదు, ఒక్క మహత్కార్యం కానీ వాళ్ళకి ఎరగరు. అయినప్పుడు దేవుడిని పట్టుకుని వదలటం లేదే. ఇంకా ఎక్కువగా ఇదిగో క్రైస్తవులు ఇవాళ మీటింగ్ పెట్టి ఇంత చేస్తున్నారంటే మన యొక్క దేవాలయాల్లో ఇంకా ఎక్కువ చేద్దాం ఇంకా ఎక్కువ చేద్దామని విపరీతంగా చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ దేవుడి మీద ఎంత భక్తి ఉంది వాళ్ళకి? వాళ్ళ పెద్దల మాట ఎదుగో ఆచారాలు ఉంటాయి, పెద్దలు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అయ్యో అవునా కాదా ఇక వాళ్ళు ఆలోచించరుగో, మా పెద్దలు చెప్పారండి అంతే మేము చేస్తాం. మేము సనాతనంగా భారతదేశంలో ఉన్నాం, భారతదేశం సంప్రదాయాలు మావి, భారతదేశంలో మా పూర్వీకులు ఇలా చేశారు మేము చేస్తామంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం పరిధిలో ఆ విధేయతని ఆయన చూశారు. అట్లాంటి సంఘటనే యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయంలో ఎంతకీ చెప్పినా విననటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన కోపం వచ్చి ఈ యొక్క యిర్మీయా ప్రవక్తన అన్నాడు, ఇదిగో వాళ్ళు ఇప్పుడైనా మారతారేమో చూద్దాం, నువ్వు ఇలా చేయని. మనకు చాలా ఆశ్చర్యం కదా, దేవుడు వచ్చి ఇలా చేస్తాడా? మాకు చాలా ఆశ్చర్యం. దేవుడు వచ్చి యిర్మీయా ప్రవక్తతో అంటున్నాడు, యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 16లో చెప్తా ఉన్నాడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వినకై ఉన్నారు అంటున్నాడు. ఆ యిర్మీయా అన్నాడు, ఈ ప్రజలు ఎంత చెప్పినా వింటలేదు అబ్బాయి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క పిల్లలు ఉన్నారే వాళ్ళు తమ తండ్రి రేకాబు గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈయన ఎప్పుడు చూశాడు? అందరే చూస్తాడట, అందరూ ఏం పనులు చేస్తున్నారో. యేసు ప్రభుని ఎరగని వారు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో ఈయన చూస్తూనే ఉంటాడట, ఈయనకి లెక్కలు ఉంటాయట. కాబట్టి వీళ్ళు వింటలేదు కానీ వాళ్ళు తండ్రి మాట ఏం జరిగిందంటే, యిర్మీయా గ్రంథం 35:19 కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు ఉండకమాడు. అప్పుడు దయతలిచి వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు గారని దీని మీద కథ చెప్పాలి మీకు. ఏం జరిగిందంటే, ఈ రేకాబు నాయన ఇజ్రాయేల్ ప్రజలు కారు, వాళ్ళు వేరే చోట్ల ఉండేవాళ్ళు, వాళ్ళు సైన్యాలలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు. ఈ రేకాబు వాళ్ళ ఆయన చనిపోతే ముందు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాడంటే, అబ్బాయి మనం ద్రాక్షారసం తాగొద్దు ఎక్కడ, అంతే మన కట్టడేది, మనం తాగొద్దు.
అలాగే మనం ఎక్కడున్నా గుడారాల్లో నివసిద్దాం, మనం ఇల్లు కట్టుకోవద్దు, మనం వేరే వేరే దేశాల్లో ఉంటున్నాం అని చెప్పాడట. ఆయన గతించిపోయాడు. ఆ మాట పట్టుకుని ఆయన కొడుకు యోహోనాదాబు, ఆయన పిల్లలు పట్టుకుని, ఇప్పుడు వీళ్ళంతా ఆ సిరియా దేశస్తులు, ఆ బబులోని దేశస్తులు తరివేగా ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యకి వచ్చారు. ఈ సంతానం వీళ్ళు ఒక పటాలు, వీళ్ళంతా సైన్యంలో బాగా ఆరితేరిన వారు. వీళ్ళ దగ్గర ఉన్న మంచి గుణాన్ని దేవుడు చూశాడు. చూచి యిర్మీయా దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి, ఆ యోహోనాదాబు సంతానం దగ్గరికి వెళ్ళు, వెళ్ళి వాళ్ళు అలాగా తీసుకొచ్చి ఒక రూమ్, ఒక గదికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టు. అక్కడే ఇజ్రాయెల్ పెద్దలను కూడా తీసుకురా. ఆ ఇజ్రాయెల్ పెద్దలు ఎదుట నీవు వాళ్ళతో ఒక మాటలు, ద్రాక్షారసం, అందరికీ ఏదో డ్రింకులు ఇచ్చినట్టుగా ద్రాక్షారసం తీసుకెళ్ళి, ఈయన కూడా ఇవ్వు, రేఖాబు వంశస్థులకు కూడా ఏం చేస్తారో విను, ఇస్తే తీసుకోవాలి వాళ్ళు. రేఖాబు వంశస్థులు మేము తీసుకోమండి అన్నారు. అదేంటి, మర్యాదపూర్వకంగా వాళ్ళు ద్రాక్షారసం ఇచ్చారు. ఎందుకు తీసుకోమంటే, ఇది తప్పని రైట్ అని కానీ మాకు తెలియదు, మా పితృడైన రేఖాబు మాకు ఆదేశించాడు, మనము ద్రాక్షారసం తాగవద్దు అన్నాడు. అంటే మేము తాగమండి అన్నాడు. ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలు చూస్తుండగా చేయించాడు, పెద్దలు ఇజ్రాయెల్ పెద్దలను తీసుకున్నారు. అలాగే దేవుడు చెప్తున్నాడు యిర్మీయాకి ఇలా చెయ్యని, అలా ఇక్కడ తీసుకురా, ఇక్కడ కూర్చోబెట్టు అట్లా చెప్తున్నాడు. అలాగే మరి మీరు ఇల్లు ఎందుకు కట్టుకోవట్లేదు, గుడారాలు ఎందుకు ఉంటున్నారని అడుగు ఈ ఇజ్రాయెల్ పెద్దలు ఎదురుగా అంటే అడిగాడు. అడిగితే, అయ్యా మా తాతగారు అయినటువంటి రేఖాబు గారు చెప్పారు, మనకి ఇల్లు కట్టుకోవద్దు, మనం పరదేశులు కాబట్టి మనం గుడారాల్లో నివసిద్దామని చెప్పాడు, కాబట్టి మాకు ఎంత డబ్బు ఉన్నా మేము ఇల్లు కట్టుకోం అన్నాడు. అంటే ఒక ముసలాయన వాళ్ళ పితరుడు చెప్తే ఆ మాటను తూచే తప్పుడు వంశం అంతా పాటిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇజ్రాయెల్ పెద్దలందరూ చూచేటట్టుగా చేయమన్నాడు. చూచిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఇదిగో చూసారా, వాళ్ళు వాళ్ళ పెద్దలు చెప్పిన మాట ఇంత చూచే తప్పకుండా చేస్తున్నారు, మరి నేను చెప్పిన మాట మీరెందుకు పాటించట్లేదయ్యా అని ఇజ్రాయెల్ ప్రజలకు అన్నాడు. అని అయినప్పటికీ, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కానప్పటికీ, నాకు వాళ్ళు నచ్చారు, రేఖాబు సంతానం కాబట్టి నా సన్నిధిని నాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు, నా సన్నిధిని వాడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో రేఖాబు సంతతి వాడు ఉంటాడు, నాకు నచ్చాడు. ఎందుకు నచ్చాడంటే వాళ్ళ పితరుల మాట వాళ్ళు పాటిస్తారు. అంటే దేవుడికి ఈ యొక్క ఆయన్ని ఆరాధించిన వారంటే ప్రేమ ఉండదా? ఉంది. ఆ నమ్మకత్వాన్ని బట్టి, దాన్ని బట్టి ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క వచనం, ఈ యొక్క పిడకలు అనేటువంటి దాని మీద మరి మనకి ఏమంత జాగ్రత్త ఉంది, ఇంత పవిత్రంగా ఉండాలని మనకు తెలుసు కదా. మనం ఈ యొక్క విషయాన్ని ఎందుకు చూచి చూడనట్టు పోతా ఉన్నాం, ఈ విషయాన్ని మనం ఎందుకు చూచి చూడనట్టు పోతున్నాము అని చెప్పేసి అంటూ అక్కడ చెప్తాడు మలాకీ గ్రంథంలో. నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, మీరు తీసుకొచ్చి బలిగా అర్పించడానికి ఏదో మరి పిచ్చి పిచ్చి ఆటనండి బలిగా తీసుకొస్తున్నారే, మరి నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు మీరు ఇచ్చే విలువ ఏది అన్నట్టు. నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని అడుగుతున్నాను. వాళ్ళు రేఖాబు కుమారులు వాళ్ళ పితరులు చెప్పిన మాట తూచే తప్పకుండా పాటిస్తున్నారే, మరి మీ ఇదేమైంది అని అడుగుతా ఉన్నాడు. అలాగే ఆమోస్ గ్రంథం 9:7 ఇజ్రాయేలారా, మీరును కుషీలును నా దృష్టికి సమానులు కారా అన్నాడు. అదేంటి, ఇజ్రాయెల్ ఒక్కలే కదా ఆయన ప్రజలు అనుకుంటున్నా, నా మీరొక్కలే కాదు, మీరు కూషీలు కూడా నాకు సమానమే. వాళ్ళు ఏంటండి, వాళ్ళు మనవాళ్ళు కాదుగా, అంటే నాకు సమానమే. నేను ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ మిమ్మల్ని అందరినీ ఐగుప్తు దేశం నుంచి లాక్కొచ్చానా, అట్లాగే కఫ్తోర్ దేశంలోని ఫిష్టీలను, కీరు దేశంలోని సిరియలను కూడా రప్పించారా బాయ్, చూడండి అన్యజనులను కూడా, అంటే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎరుగని వారికి కూడా జరిపించేది న్యాయం ఈయనే, మీకొక్కడికే అనుకోకండి. మీరు మిమ్మల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నా, మీకు చేస్తున్నా, వాళ్ళకి చేస్తున్నా, నేను సృష్టికర్తని, న్యాయం ఎట్లా వాళ్ళ క్రియల ప్రకారం వాళ్ళకి చేస్తున్నా అంటాడు. యోనా గ్రంథం 4:11 ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలోని దేవుణ్ణి ఎరుగని వారు అన్యజనులు అంటాం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కూడా, ఆ మాట అంటున్నాను నేను. బైబిల్ గ్రంథంలోని దేవుణ్ణి ఎరుగని ప్రజల గురించి దేవుడి అభిప్రాయం ఏంటి? వాళ్ళు శత్రువులుగా చూస్తున్నాడా? చూడటల్లా. యోనా గ్రంథం 4:11 చెప్తున్నాడు,
అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవు చివరికి చెప్పిన మాట అది. యోనాతో యోనా గారిని, అయ్యా నువ్వు వెళ్ళు నినివే పట్టణం, అషూరు దేశపు రాజధాని నినివే, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు వాళ్ళు చాలా పాపం పడిపోయింది అబ్బాయ్, మీ మీద శిక్ష వస్తుంది, మీరు మారు మనసు పొందుకోకపోతే దేవుడు చెప్పమన్నాడు చెప్పు. నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు మనవాళ్ళు కాదు, మనం ఇజ్రాయెల్ ప్రజలు, మీరు మాకు దేవుడు, మీరేం చేస్తే మాకు చేయాలి, వాళ్ళ గురించి మీకెందుకు సంతాపం, వాడు పోతే పోతాడు, మారు మనసు పొందమని చెప్పి వాడు మారు మనసు పొందితే క్షమించేటగా మీరు నన్ను పంపిస్తున్నారు, నో వాడు క్షమిస్తే నేను ఒప్పుకోను అంటున్నాడు. మనుషుల యొక్క భావం అట్లా ఉంటుంది, దేవుడు గుణం అలా ఉండదు. నా గుణం వేరు, మీ గుణం వేరు అబ్బాయి, మనుషులు వేరు, నేను దేవుణ్ణి, నేను అందరూ సమానమే, నాకు వాళ్ళు సమానమే, నువ్వు సమానమే, వెళ్ళి చెప్పు అంటాడు. నేను వెళ్ళి చెప్పనన్నాడు, ఆడు తిరుగుతాడు ఇటు తిరుగుతాను, మొత్తానికి చేపగడుపులోంచి తీసుకెళ్ళి అక్కడ పడేశాడు, చెప్పించాడు. ఆ పాపం ఎప్పుడైతే ఏం చెప్పాడో వాళ్ళు మొత్తం మారు మనసు పొందేశారు, రాజుతో సహా మొత్తం అందరూ కూడా మారు మనసు పొందేశారు, ఆ గోని పట్టలు కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు, ప్రభువా క్షమించు మా తప్పు అయిపోయిందన్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎంత బతిమాలు చెప్పినా అసలు క్షమించారే పదమే వాళ్ళలో నుంచి రావట్లేదే. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా కూడా అయ్యా మా తప్పు క్షమించిన పదం వాళ్ళ నోట్లోంచి రావట్లేదే. వీళ్ళు ఒక్కసారి నేను చెప్పానో లేదో, యోనా ద్వారా చెప్పించానో లేదో, వాళ్ళు వచ్చి ఇట్లా పశ్చాత్తాప పడిపోయారే అని చెప్పి క్షమించేశాడు. ఈయనెవరండి క్షమించటానికి అంటే, అదే మర్మం, ఆయనే సృష్టికర్త. నినివే ప్రజలు ఎవరిని ఆరాధిస్తారండి? నిస్రోక అనే దేవతను ఆరాధిస్తారు. అషూరు దేశపు వారు నిస్రోక అనే దేవతను ఆరాధిస్తారు. మరి వాళ్ళ దేవతలు వాళ్ళే, వాళ్ళకి తెలిసో తెలియక ప్రార్థిస్తున్నారు ఆరాధిస్తున్నారు, కానీ అసలు దేవుడు ఈయనేనండి. వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి శిక్షించాలన్నా వాళ్ళని వదిలిపెట్టాలన్నా ఈయనే. అప్పుడు వీళ్ళ గురించి చెప్పి వాళ్ళని రక్షించిన తర్వాత యోనా గారికి కోపం వచ్చింది, అయ్యా అనుకున్నంత పని చేశారు మీరు, వాళ్ళు క్షమిస్తారో అని మేము అనుకుంటా ఉన్నా మీరు అట్లాగే క్షమించేశారు అన్నాడు. నిజమైన అయ్యా క్షమించా, కానీ ఎందుకు క్షమించానో చెప్పనా? ఎందుకు క్షమించానంటే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము. అది వాళ్ళు ఒకలా ఇద్దరాబాయ్, 120,000 మంది కంటే ఎక్కువ వాళ్ళు కుడి ఎడమలు ఎరుగని ప్రజనం, బహు పశువులు కల నినివే పట్టణం నాశనం అయిపోతే నాకు బాధ, ఎందుకు బాధ మీకు? నేను సృష్టికర్తని, వాళ్ళు సృష్టించిన వాడిని నేనే, పెంచి పోషిస్తున్న వాడిని నేనే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని సృష్టించింది నేనే, పెంచి పోషిస్తున్నది నేనే, వాడు నశించిపోతూ ఉంటే బాధపడేది కూడా నేనే. ఈ సువార్త ప్రకటన ఈరోజు మనతో చేయిస్తున్నాడంటే కారణం ఏంటి అంటే, ఆ రోజు యోనాను పంపినట్టే నినివే ప్రజలు నాశనం అయిపోకుండా కాపాడినట్టే, ఎవరైతే యేసు ప్రభు వైపుకు చూడకుండా ఉండిగా ఉంటారో వాళ్ళ నరకానికి తప్పించాలనే బాధతోటే ఈ సువార్త ప్రకటన చేయిస్తున్నాడు. ఎందుకండి వాళ్ళు మాకు వద్దు యేసు ప్రభు వద్దని తిరస్కారంతో ఉండి మమ్మల్ని ఎగతాళి చేసి అపహసిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి అంటే, ఒప్పుకోడు దేవుడు, నువ్వు వెళ్ళాల్సిందే అబ్బాయి, నువ్వు వాడు అపహరించినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా, ఎందుకంటే వాళ్ళు కుడియాడమని ఎరుగని ప్రజలు. ఇది ఒక విషయం తెలుసా, వాళ్ళు కుడియాడమని ఎరుగని ప్రజలు అన్నాడు దేవుడు. ఏంటి కుడియాడమని ఎరుగుల వారు? అన్ని యుద్ధాలు చేసి అన్ని దేశాలను రేయించి పెద్ద రాజకీయ తంత్రాలు కలిగినటువంటి అంత జ్ఞానులు కదా వాళ్ళు. వాళ్ళు కుడియాడమని ఎరుగని ప్రజలు అంటాడేంటి దేవుడు అంటే, నిజమే అన్నింటిలో జ్ఞానం ఉంది కానీ దీంట్లో లేదు, దీంట్లో దేవుడు ఎవరో తెలుసుకునే దాంట్లో లేదు. అట్లాగే ఈ రోజున ప్రజలు క్రైస్తవులు కానటువంటి వారు అన్నింటిలో తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ ఈ విషయంలో కుడియడమలు ఎరుగని ప్రజలే. అది కోపంగా అంటున్నాడు దేవుడు, ప్రేమతో అంటున్నాడు, నా బిడ్డలు కుడియడమలు ఎరుగని ప్రజలు వారంతా అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనాలే కాకుండా ఇంకా అనేక వచనాల ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే కీర్తన 33:13-15 వచనాల్లో అంటే ఆయన సృష్టికర్త అనే పాయింట్ గురించి మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ ప్రవర్తన క్రియలు క్రియలు ఫలాలు ఉంటాయని చెప్తున్నానంటే, ఆయన అనేక చోట్ల చెప్పాడు, అందుకోసమే అవి ఆ విషయాలన్నీ మనకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. కీర్తన 33:13-15 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నల్లులందరినీ దృష్టించుతున్నాడు. క్రైస్తవులను ఒక్కరినే దృష్టిస్తున్నాడా? కాదట,
ఆకాశంలోంచి కనిపెడుతూ నరులందరినీ దృష్టిస్తున్నాడు. అందుకే రేఖాబుయ్యల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో చూచాడు. అందుకే నినివే ప్రజలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో, తప్పు చేస్తున్నాడో రైట్ చేస్తున్నాడో చూచాడు. ఆ 14వ వచనంలో తానున్న నివాస స్థలంలో భూలోక నివాసులను ఆయన చూచుచున్నాడు. ఎవరిని చూస్తున్నాడ? అక్కడి నుంచి పైనుంచి భూలోక నివాసులందరి వైపు, మనుషులు జంతువులు అన్నీ అందరి వైపు చూస్తున్నాడు. క్రైస్తవుల వైపే కాదు, హృదయములోని ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన ఎవరయ్యా అంటే అందరి హృదయాలను ఏకరీతి, క్రైస్తవుల హృదయాలను మంచిగాను మిగతాలో చెడ్డగాను దేవుడు చేశాడా? చేయలే. అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించాడు. కొంత వైపు యేసు ప్రభు వైపు చూడటం లేదంటే వారికి తగిన సమాచారం వాళ్ళు మనం అందచేయలేదేమో. ఆ సమాచారం మనకు అందచేయబడి మనం క్రైస్తవులు అయిపోయాం. ఇంత మాత్రం చెప్పి మన ఏదో గొప్పవాడు అంటాకి లేదు. కాబట్టి హృదయంలోని ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. క్రైస్తవులనైనా దర్శించేది అన్ని క్రియల్ని, అందరి క్రియల్ని విచారించి అందరినీ దర్శించేవాడట. వాళ్ళని కూడా దర్శిస్తాడు. ఏమో నా విషయంలో అయితే అట్లాగే జరిగింది అనుకుంటున్నా, నా క్రియలన్నీ చూచి నన్ను దర్శించాడో ఏమో. కీర్తన 1:6 అంటాను, దేశంలో నా నమ్మకమైన వారి కోసం నేను కనిపెడుతూ ఉన్నా, వారు నా పరిచారకులు అవుదురు అని. ఒకవేళ నేను నమ్మకస్తుండని ఆయనకి తోచిందో ఏమో, కనిపెట్టి 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత నన్ను పట్టుకున్నాడు. ఆయన అందరినీ చూస్తాడు, అందరి క్రియలను చూసేటువంటి వాడు. అట్లా దర్శించాడు. ఎందుకు దర్శించాడే? ఏంటి కథ, ఏంటి విశేషం? మమ్మల్ని అందరిని దర్శించడే, మాకు 100 దర్శనాలు చూపించడే, నిరంతరం మాట్లాడడే, నీతో ఎందుకు మాట్లాడాడు అని అనుకుంటే ఏమో ఆయనకి ఏమి నచ్చిందో, క్రియలు నచ్చినాయేమో. మమ్మల్ని ఆ క్రియలన్నీ విచారించేవాడట, దర్శించేవాడు. ఆయన దర్శించేశాడు. అలాగే కీర్తన 103:6 కూడా చెప్తాడు, నీతి న్యాయముల కొరకు హింసించు వారిని దేవుడు తగిన విధంగా హెచ్చిస్తాడు అన్నాడు. నీతి న్యాయముల కొరకు నేను కొద్దిగా హింసించబడ్డా, నీతి కొరకు నిలబడి, న్యాయం కొరకు నిలబడి నేను చాలా హింసలు పొందా. ఎప్పుడు? ప్రభు వైపు చూడకుండా. అప్పుడు దేవుడు నా పక్షానికి వచ్చేసాడేమో నాకు తెలియదు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, మీరు చూసుకోండి. కీర్తన 103:6, ఈ నీతి న్యాయముల గురించి హింసించబడేవాళ్ళు క్రైస్తవులు ఒక్కలేనా? నా, ఈ ప్రపంచంలో అందరూ నీతి న్యాయాల గురించి ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళని ఆయన దర్శిస్తాడట. అట్లా దర్శించాడేమో, మొత్తం మీద ఆయన దర్శించాడు. అట్లా దర్శిస్తాడని వాక్యం ఉంది. ఏది దీనికి వాక్యం లేదండి సపోర్ట్ అనుకుంటాం. ఆ దేవుడు నన్ను దర్శించాడు అని అంటే ఏదండి వాక్యం సపోర్ట్? ఏంటి ఇదిగో, ఇది వాక్యం సపోర్ట్, ఇది వాక్యం, ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు అని చెప్తాను. ఇక యిర్మీయా గ్రంథం 32:18 వచనాలు చదువుతున్నా వినండి, ఎంత చక్కగా ఆయన దేవుడు చెప్తున్నాడు. నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. యిర్మీయా గారు దేవుడి యొక్క ఆత్మ ఆయనలో ఉండి ఇలా ప్రార్థన చేయిస్తూ ఉంది. ఇటువంటి వాడంట దేవుడు 1000 మందికి కృప చూపిస్తావు, కృప చూపిస్తూ తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. కృప చూపిస్తాం అంటే ఏంటి? నీతి న్యాయం జరిగిస్తాడు. దోషం చేస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి నీ యొక్క పిల్లల ఒడిలో వేస్తాడు. మంచి చేస్తే నీ పిల్లల ఒడి, అది పని కదా, అది పెద్ద పని అండి. అది నువ్వు తప్పు చేస్తే ఆ తప్పును రాసుకుని ఫలానా వాడు ఈ మేరకు తప్పు చేశాడని మళ్ళీ వీడి కొడుకులు ఎక్కడున్నారు, సంతానం ఎక్కడుంది, మనవాళ్ళు ఎక్కడున్నారు చూసి వాళ్ళ మీదకి వచ్చి అమలుపరచడం ఎంత కష్టమైన పని. అది అమలుపరుస్తాకి ఆయన ఎంత కష్టపడుతున్నాడు. అలాగే నువ్వు మంచి చేస్తే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి పిల్లలు మనవాళ్ళకి అవన్నీ వచ్చేటట్టు చేస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు, వాళ్ళ ఒడిలో వేస్తున్నావు నువ్వు. అటువంటి కుటుంబాలు నేను ఎన్నో చూశాను. వీళ్ళలో ఎవరిలో క్రీస్తును అంగీకరించిన వాళ్ళే కాదు, క్రీస్తును అంగీకరించిన కుటుంబాల్లో కూడా ఇలా తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళ పిల్లల ఒడిలో వేయటం, మంచి చేసిన వాళ్ళకి వెతికి పిల్లల ఒడిలో ఆ యొక్క ఆశీర్వాదాలు వేయటం నేను చూచాను. క్రైస్తవులకి జరుగుతుంది, ఇతరులకు జరుగుతుంది ఈ వాక్యం ద్వారా. 19వ వచనం అంటారు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు,
వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చి ఉంటాయి. నరపుత్రుల మార్గములను నీవు కన్నులారా చూచును. ఎవరికంట? అందరికీ. ఎవరినట? నరపుత్రుల మార్గాలని. ఈరోజు 99వ ఎపిసోడ్కి వచ్చాం. నరపుత్రుల మార్గాలన్నిటినీ చూస్తున్నాడట ఆయన. క్రైస్తవులు ఒకటే కాదట. ఎందుకట? వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇవ్వాలట. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా నా దర్శనాలు చదివిన వాళ్ళు ఈ పనన్నా చేయాలి. ఇదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు, మన క్రియలు బాగుంటే ఖచ్చితంగా ఈ దేవుడు తెచ్చిచ్చేస్తాడు. మనం ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా సరే, మన పరిస్థితులు అనుకూలించక ఆయన వైపు చూడలేకపోతున్నాం, పరలోకం కోల్పోతున్నాం. కానీ ఈ ఫలితం అనేది మనం పొందాలంటే మంచి క్రియలు చేయాలట. ఈ తీసుకొచ్చి ఇచ్చేది బైబిల్ గ్రంథంలో దేవుడేనట అని వారికి తెలియాలి. తెలిస్తే ముందుగా ప్రభువును నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి వీలైనా వీలేకపోయినా కనీసం హృదయంలోకి తెచ్చుకోవచ్చు, తర్వాత ప్రవర్తన మంచుకోవచ్చుగా. ఈ రాజారావు గారికి చూపించిన దర్శనాలను బట్టి మన ప్రవర్తన బాగుండాలి. క్రైస్తవులు ఒకళ్ళు, మనం ఒకళ్ళు కాదట దేవుడికి ఈ విషయంలో. క్రియాఫలాలు ఇచ్చే విషయంలో నువ్వైనా ఒకటే, కుషిదేశస్థుడైన ఒకటే, అబ్బాయి ఎవరైనా ఒకటే అంటున్నాడు. అంటే మనకు కూడా ఆయన ఒకటే. కాబట్టి మనము ముందు ప్రవర్తన సరిచేసుకుందాము అనేటువంటి విషయం మరి అలా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే లోకా సువార్త ఈయన కన్నులారా చూస్తాం కరెక్ట్, నరులందరి మార్గాలు చూస్తాం కరెక్ట్, అందరికీ ప్రతిఫలం ఇచ్చే మాట కరెక్ట్, అందరి మార్గాలు చూసే మాట కరెక్ట్. ఇదివరకు మనకు తెలుసో తెలియక ఈ విషయం మనకు మరి ఆ ప్రజలకు చెప్పలా. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా నీ క్రియాఫలాలు ఇస్తున్నాయని మాత్రము ఈయనే అనే విషయం మనం సరిగ్గా చెప్పి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్పాలి. ఇదిగో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నీకు పోనీ ఇంకెవరైనా ఏ దేవుడిగా చెప్పాడినా ఆయనైనా, ఇదిగో నీ క్రియాఫలాలు నీకు నీ పిల్లలకి నీ మనవలకు తీసుకొచ్చిస్తున్నది నేనే అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా మీరు వెతుక్కోవచ్చు, పరిశీలించుకోవచ్చు. ఒకవేళ దొరికితే మీరు చూసుకోవచ్చు. కానీ రాజారావు గారు అనేటువంటి వ్యక్తి ఇటువంటివి ఎక్కడా దొరకలేదట ఆయనకి. బైబిల్ గ్రంథంలో దొరికింది మాటలే పట్టుకుని, ఇదిగో ఈ క్రియాఫలాలు ఇవాళ వరకు నేను బ్రతికి బట్టకట్టడానికి, నా యొక్క వైభోగానికి, నా యొక్క ఐశ్వర్యానికి, నేను హాయిగా యొక్క మరి మంచి ఉద్యోగం చేయటానికి కారణము నా యొక్క క్రియాఫలాలు, నా పితరుల క్రియాఫలాలు తీసుకొచ్చిన ఆయన, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన నమ్మి వచ్చాడట. ఆయన కొత్తగా దేవుడు ఏమి చేయలేదట. కొత్తగా చేసినా చేయకపోయినా ఆయన క్రియలు ఆయనకి తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన క్రియలు ఆయనకి తెచ్చుకొస్తున్నాడు కాబట్టి ఆయన వైపు చూచాడట. మీరు కూడా ఆలోచించండి, ఇది ఎంతవరకు నిజమో. ఆయనకే కానీ ఈ క్రియాఫలాలు ఇచ్చిన ఆయన ఇంకొక ఆయన దొరికితే ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఆయన కొత్తగా యేసు ప్రభు వారు ఏమైనా చేశారా? ఏమైనా చేశారా యేసు ప్రభు వారు? ఏం చేయలే. ఆయనకే కానీ ఆయనకి ఇచ్చినటువంటి క్రియాఫలాలన్నీ ఇచ్చిన ఆయన ఫలానా ఆయన అని ఎక్కడైనా రుజువులు దొరికితే అటువైపే వెళ్తాడు కదా, ఇటెందుకు వస్తాడు అని మీరు చెప్పవచ్చు. అలాగే లోకా సువార్త 6:35 యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. అది యేసు ప్రభు బిడ్డలం అంటున్నాం. యేసు ప్రభు కూడా చెప్పాడు, నన్ను అంగీకరించిన వారన్నా కుమారులు అవటానికి నేను అంగీకరించేశా ఇచ్చేశా నా పిల్లలే అన్నారు. కానీ మీరు నిజంగా దేవుడి కుమారులు అనిపించుకోవాలంటే మీరు ఎట్లా ఉండాలట? ఎవరితో మీకు ఎందుకు అబ్బాయి? మీరు ఎట్లా ఉండాలి? మీరైతే ఎట్టి వారిని గుర్చి అయినను నిరాశ చే, వాడు చాలా దుర్మార్గుడండి, వాడిని నేను ఎందుకు ప్రేమించాలి అని మీరు అనుకోవద్దు. వాడు ఎట్టి వాడైనా సరే, ఎట్టి వాడ ఎంత చెడ్డవాడైనా సరే, అయినప్పటికీ మీ శత్రువులను ప్రేమించండి. శత్రువే ప్రేమించాల్సిందే. ఎందుకు? ఏంటండి మాకు లాభం? శత్రువుని ప్రేమించమంటున్నారు ఏంటి? ఎందుకు మాకేమొస్తుంది? మళ్ళీ ప్రేమించడం కాదు, మేలు చేయండి, మేలు కూడా చేయాలి. వాళ్ళకి అప్పు ఇయ్యడి, మళ్ళీ అప్పు కావాలంటే కూడా ఇవ్వాలి. అప్పుడట ఏం జరుగుద్ది నాకేంటి అంటే, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, అప్పుడు మీకు వస్తుంది అబ్బాయి, మీరు సర్వోన్నతిని కుమారులయ్యిందురు. ఇదిగో దేవుని బిడ్డలయ్యి మీకు అధిక హోదా, అధిక మహిమ, అధిక యొక్క వస్తుంది. ఈ లోకంలోనే వస్తుంది నాకు తెలిసినంతవరకు. నువ్వు ఈ పనులన్నీ చేసినట్లయితే
అసలు మంచివాడి కంటే చెడ్డవాడిని ప్రేమించి చెడ్డవాడికి మేలు చేసి చెడ్డవాడికి అప్పించి చెడ్డవాడికి ఉపయోగపడితే నీ ఫలం గొప్పదైపోద్దట, నీకు చాలా ఎక్కువ వస్తుందట. ఇక్కడ నువ్వు బ్రతికుండగానే చాలా వరకు వచ్చేస్తుంది తర్వాత రోజుల్లో. ఒకవేళ రాకపోతే నీ పిల్లలకి మనవాళ్ళకి వస్తుంది, ఒకవేళ అక్కడ కూడా కాకపోతే పరలోకంలో వస్తుంది. అది నా దర్శనం, నా దర్శనం చెప్పేశాడు. అబ్బాయి ఇక్కడ నీకేమీ రాదు, నీ పిల్లలకి కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాలు లేవు, కానీ నీకు ఇచ్చేది మొత్తం పరలోకంలోనే, ఇదిగో అని చూపించాడు. ఏంటి ఇంత రుజువులు, సాక్ష్యాలు, ఎవిడెన్సెస్, ప్రతిదానికి ఎవిడెన్స్. దేవుడు చెప్పాడండి, ఏంటి రుజువు? ఎస్ ప్రభు వారు అన్నారు పరలోకంలో నీ ఫలం గొప్పదయ్యుండును అన్నారు. ఎంతవరకు నిజం, ఎవరు చూశారు? ఇదిగో నేను చూశాను అబ్బాయి, ఇప్పుడు నేను చెప్తున్నా. ఈ రాజారావు అనే వ్యక్తి నాకు పరలోకంలో ఏమిచ్చాడో నేను చూశాను అబ్బాయి. ఎస్ ప్రభు వారు చెప్పిన మాట నిజమే, నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే నాకు అక్కడ ఫలం గొప్పదని నిజంగానే గొప్పదయ్యింది. అది మీకు తర్వాత ఎపిసోడ్లో వస్తుంది, నాకు ఎంత గొప్ప ఫలితం దేవుడిచ్చాడు. కాబట్టి మరి కీర్తన 37:23 కూడా చెప్తాడు, ఒకరి ప్రవర్తన చూసి దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. భేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాల మందు యెహోవాను తప్పించును. కాబట్టి నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుతున్నావు. కాబట్టి మనం యథార్థంగా నీతిగా బతికితే దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడు, దానికి రుజువులు సాక్ష్యాలు అనేకం తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఇప్పటికి 99వ ఎపిసోడ్ ముగిస్తూ ఉన్నా. ఈ యొక్క ప్రవర్తన బాగుంటే ఇన్ని రకాల ఫలితాలు వచ్చి పడతాయి, దానికి రుజువులు సాక్ష్యాలు దొరికినాయి. అందుకు అన్యజనులు అంటే ఈ యొక్క యేసు ప్రభువును అంగీకరించిన వారికి కూడా ఈ విషయాలు బోధించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ముందు చూస్తే మీరు కూడా వారికి బోధించండి. వారు ప్రభువును నమ్ముతారు నమ్మరా అనేది మనకు అనవసరం. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 99వ ఎపిసోడ్లో కూడా గొప్ప నడిపింపు దయచేశారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా, అందుకు వందనాలు. అలాగే ప్రభు ఇంటి బిడ్డలు హృదయాలు తెరిచి వారి హృదయాల్లో ప్రభా గుచ్చుకునేట్టుగా చేసి వాళ్ళ హృదయాల్లో నీ ఆనందంతో నింపినందుకు వందనాలు. అలాగే ప్రభు వారు అనేక మందిని వెలిగించులాగా ఈ మాటలు ఉపయోగపడే చేయండి తండ్రి. వారి లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉంచండి తండ్రి. నిరంతరము ప్రభు మీ బిడ్డలందరినీ కాపాడమని. అలాగే ప్రభు ఎవరైతే మరి మీ నామం ఎరిగిన వారు ఉంటారో వారు కూడా మీ వైపు చూడటానికి తగిన విధంగా ఇంకనూ సహాయం చేసి ఆశీర్వదించమని, నన్ను నా పరిచర్యను కూడా దీవించమని, మహిమగలత ప్రభావాలు మీరే పొందుకొని మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలమ్మా, వందనాలు.